మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాం గత రెండు మూడు రోజులుగా పెద్దగా వార్తలు లేకపోవడంతో మనము రోజువారీ శీర్షికలు తీసుకురాలేదు కానీ ఈరోజు ఒకటి రెండు మెయిన్ న్యూస్ ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తం డిస్కషన్ వచ్చేసి ఫ్లిపనింగ్ అనే ఒక ఈవెంట్ మీద నడుస్తుంది అసలు ఈ ఫ్లిప్పనింగ్ జరగబోతుందా ఫ్లిప్పనింగ్ అంటే ఏంటి అనే విషయాన్ని మన తెలుగువారి ముందుకు తీసుకురావడానికి ఈ శీర్షికలో మనం ప్రయత్నిద్దాం అయితే ఫ్లిప్పనింగ్ గురించి మాట్లాడే ముందు మనం అనుకుంటున్నట్టుగానే వార్తలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ వచ్చేసి పదకొండు వ్యక్తుల మీద మూడు వందల మిలియన్ డాలర్ స్కామ్ చేసినట్టుగా ఒక కేసు నమోదు చేసింది ఆ కేసు వివరాలను కూడా చూద్దాం మనం దీంతోపాటు కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలోని ఇద్దరు పైన కూడా సెక్యూరిటీ సెక్షన్స్ కమిషన్ వన్ పాయింట్ నైన్ మిలియన్ డాలర్ స్కామ్ చేసినందుకు కేసు నమోదు చేసింది వాళ్ళు తమ తప్పుని అంగీకరించినట్టుగా ఈ వార్తలో చెప్తున్నారు దాని గురించి కూడా చూద్దాం మనం అయితే మార్కెట్లో మనం చూస్తున్నాం క్రిప్టో కరెన్సీ మార్కెట్లో చూసుకుంటే బిట్కాయిన్ ఇరవై మూడు వేల లెవెల్ ఏదైతే ఉందో అది హోల్డ్ చేయడానికి ప్రయత్నిస్తుంది దాంతోపాటు మనం చూస్తున్న ఈ తీరం మెల్లిమెల్లిగా తొమ్మిది వందలు పదకొండు వందలు పన్నెండు వందలు దాటేసి ఇప్పుడు పదహారు వందల రేంజ్లో నడుస్తుంది ఇంకా ఫ్లిప్పనింగ్ అనే విషయానికి వస్తే ఈ క్రిప్టో కరెన్సీ రంగంలో ఫ్లిప్పనింగ్ అనేది ఏంటి అంటే బిట్కాయిన్ స్థానాన్ని వేరే ఏ కరెన్సీ అయినా తీసుకుంటే అంటే నెంబర్ వన్ పొజిషన్కి వేరే ఏ కరెన్సీ అయినా క్రిప్టో అయినా వస్తే దాన్ని ఫ్లిప్పనింగ్ అంటారనమాట అంటే తారుమారు అవ్వడం కాకపోతే ఇంతకుముందు ఒక్కసారి బిట్కాయిన్ క్యాష్ రెండు వేల పదిహేడులో ఫ్లిప్నింగ్ చేయడానికి ప్రయత్నించి చేసింది కూడా అనుకుంటాను కానీ ఒక రోజులో మళ్ళీ బిట్కాయిన్ తన పొజిషన్ తాను తీసుకుంది ఆ రోజు మొత్తం ఈ బిట్కాయిన్ ఒరిజినల్ వర్జన్ని సపోర్ట్ చేసిన అందరికీ చాలా భయం వేసిందని చెప్పొచ్చు ఎందుకంటే అప్పుడు ఫ్లిప్నింగ్ అనే ఒక ఆ ఈవెంట్ చాలా నిజంగా అందరి ముందుకు వచ్చింది కానీ ఆ బిట్కాయిన్ క్యాష్ తర్వాత మరి ఏ వర్జన్ ఆఫ్ బిట్కాయిన్ కూడా ఫ్లిప్పనింగ్కి రాలేదు కానీ ప్రతిసారి బేర్ మార్కెట్లో నుంచి బుల్ మార్కెట్ వెళ్ళే వైపు లేదంటే బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు ఫ్లిపినింగ్ వచ్చేస్తుంది ఫ్లిప్ంగ్ వచ్చేస్తుంది అనే అంశం ఏది బిట్కాయిన్ మరియు ఈ మధ్యలో నడుస్తూనే ఉంది గత ఐదారేళ్ళుగా అయితే ఈ సంవత్సరం అందరూ ఏమంటున్నారు ఇప్పుడు మరచి రావడం వల్ల ఈ తీరియం కొత్తగా వచ్చే సప్లై ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది తగ్గిపోవడంతో పాటు స్టేకింగ్ ఉంటుంది కాబట్టి స్టేకింగ్ అంటే మీ ఈ తీరియంని లాక్ చేస్తే మీకు ఈ తీరియం రూపంలో రివార్డ్స్ వస్తాయి కాబట్టి ఆ స్టేకింగ్ కోసం అని చెప్పి చాలామంది ఆ తీరియం కొనడానికి ప్రయత్నించడం లేదంటే ఆ తీరియంని లాక్ చేయడం చేస్తే మార్కెట్లో కొద్దో గొప్ప సర్క్యులేషన్లో ఉన్న ఈ ఏదైతే ఉందో దాని వాల్యూ చాలా పెరిగిపోతుంది అంటే పదివేలు అవ్వచ్చు ఇరవై వేలు అవ్వచ్చు అని అంటున్నారు అనమాట అలా పదివేలు ఇరవై వేలు అయితే ఫ్లిప్నింగ్ అయిపోవచ్చు చాలా ఈజీగా ఫ్లిప్నింగ్ అవ్వచ్చు అదొకవేళ ఈ తీరియం ఇరవై వేలు దాటితే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇది ఒక దృక్పథం కానీ వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటి అంటే ఒకవేళ ఈ తీరియం పదివేలు ఇరవై వేలకు వస్తుంది అంటే దాని అర్థం ఏంటి మొత్తం క్రిప్టో మార్కెట్ కూడా పైకి వస్తున్నట్టే కదా అలా పైకి వచ్చినప్పుడల్లా బిట్కాయిన్ కూడా ధర పెరుగుతుంది అంటే ఇప్పుడు ఇరవై మూడు వేలు ఉన్న బిట్కాయిన్ అప్పుడు నలభై ఆరు వేలు లేదంటే అరవై వేలు లేదంటే యాభై వేలు అట్లా మారుతూ ఉంటుంది ఆ ధర మారుతున్నప్పుడు బిట్కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది ఈ తీరం కన్నా ఎక్కువ ఉంటుంది మనము చాలా వరకు ఆర్టికల్స్ చూస్తున్నాం లేదంటే రెండు వేల ముప్పై లోపు బిట్కాయిన్ ఒక్కో బిట్కాయిన్ ఐదు లక్షల డాలర్లు చేరుతుంది అని ఒక అంచనా మనం చాలాసార్లు విన్నాం క్యాథీవుడ్ చెప్పారు పాల్ రావుల్ గారు చెప్పారు ఇంకా మీకు తెలిసిందే మైకల్ సేలర్ గారు అయితే అది చెప్తూనే ఉన్నారు ఇలా ప్ర చాలామంది బిట్కాయిన్ అంటే నమ్మకం ఉన్న వాళ్ళు రెండు వేల ముప్పై లోపు ఐదు లక్షల డాలర్లు బిట్కాయిన్ అవుతుందని అన్నారు కదా ఒక్క బిట్కాయిన్ ఐదు లక్షలు అవుతాయి అప్పటికి పంతొమ్మిది మిలియన్ కన్నా ఎక్కువ సప్లై ఉన్నప్పటికీ ఒక్క బిట్కాయిన్ ఐదు లక్షల డాలర్లు చేరితే అప్పుడు కేవలం బిట్కాయిన్ మార్కెట్ క్యాప్ వచ్చేసి టెన్ ట్రిలియన్ డాలర్స్ చేరుతుంది టెన్ ట్రిలియన్ డాలర్స్ ఒకవేళ ఈథీరియం మార్కెట్ క్యాప్ చేరాలి ఇప్పుడున్న సప్లై ప్రకారం అంటే నూట ఇరవై రెండు మిలియన్ ఇతీరం ఉంది ఇప్పుడు అంతే సప్లై ఉంచుకొని అదొక ఒకవేళ టెన్ ట్రిలియన్ డాలర్స్ చేరాలి అనుకోండి మార్కెట్ క్యాప్ అప్పుడు ఒక్క తీరియం వచ్చేసి ఎనభై వేల డాలర్లు ఉండాల్సి వస్తుంది అంటే ఇప్పుడున్న ధర పదహారు వందల నుంచి ఎనభై వేల డాలర్లు ఈ తీరం వెళ్తుందా అంటే ఏమో చెప్పలేమని చెప్పాలి అయితే ఈ బిట్కాయిన్ ఇరవై మూడు వేల నుంచి ఐదు లక్షలు ముందు లేదంటే ఈ తీరియం ఇప్పుడున్న పదహారు వందల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు చేరే మధ్యలో ఎక్కడైనా ఒక దగ్గర ఇంటర్సెక్షన్ అంటారు కదా ఆ క్రాస్ రోడ్స్లో చాలా స్వల్ప సమయానికి ఇథీరియం బిట్కాయిన్ మార్కెట్ క్యాప్ దగ్గర వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది కానీ అది ఫ్లిప్ అంటే మాత్రం కొంచెం కష్టమే అని చెప్పవచ్చు క్రిప్టోలో గుర్తుపెట్టుకోండి ఏది అసంభవం అని చెప్పలేము ఎందుకంటే బిట్ కనెక్ట్ లాంటి ప్రాజెక్ట్సే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ మార్కెట్లో నిలదొక్కు కూడా మనం చూసాం కాబట్టి అసంభవం అంటూ ఏది చెప్పలేము కానీ మా దృష్టిలో ఒకవేళ ఈ తీరియం నాలుగు వేలు ఐదు వేలు చేరేలోపు మళ్ళీ బిట్కాయిన్ యాభై వేలు అరవై వేలు చేరుతుంది కాబట్టి ఆ గ్యాప్ అనేది ఏదైతుందో అది కొనసాగుతూనే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది ఆ గ్యాప్ తగ్గొచ్చు దగ్గర రావచ్చు కానీ బిట్కాయిన్ స్థానం అంటే నంబర్ వన్ పొజిషన్కి తీరం రావడం కష్టమే కనీసం ఈ వచ్చే పదేళ్లలో కష్టమే అని నాకు అనిపిస్తుంది అయితే మన తెలుగు వారికి ఫ్లిప్నింగ్ అంటే ఏంటి ఈ డిస్కషన్ వచ్చినప్పుడు మీకు అట్లీస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా ఉండాలి మీరు అట్లీస్ట్ దాని గురించి సంభాషించే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలని ఇప్పుడు మనం ఈ ఫ్లిప్నింగ్ గురించి మాట్లాడుకున్నాం ఇంకా మనం వార్తలో ఎస్సీసీకి సంబంధించి పదకొండు మంది పైన మూడు వందల మిలియన్ డాలర్స్ స్కాన్ చేసినందుకు కేసు నమోదు చేశారు ఫోర్సేజ్ అనే ఒక కంపెనీని స్థాపించి అది డీసెంట్రలైజ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుందని చెప్పి ఎంతో మంది ఇన్వెస్టర్స్ దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులు ఇప్పుడు మూడు వందల మిలియన్ డాలర్స్ వరకు ఉంటాయి అని ఎస్సీసీ తన కేసులో చెప్పిందనమాట అయితే ఇక్కడ కంప్లైంట్లో వాళ్ళు చెప్పడం ఏం చెప్తున్నారు మామూలుగా పాండ్రీ స్కీమ్లో ఏం జరుగుతుంది అరే ఫలానా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి అసలు ఏం చేయకుండానే నువ్వు జాయిన్ అయ్యి పక్కన జాయిన్ చేపి వాడి దాంట్లోంచి నీకు కమిషన్ ఇస్తామని చెప్పి ఒకరితో ఒకరిని జాయిన్ చేయించుకుంటూ వెళ్తారు తప్ప యాక్చువల్ ప్రోడక్ట్ అంటూ ఏముండదు అదే విషయం ఇక్కడ కూడా జరిగింది యాక్చువల్గా ప్రోడక్ట్ అంటూ ఏం లేదు అంటే ఈ ట్రేడింగ్ ప్రోడక్ట్ కానీ వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్న డీసెంట్రలైజ్ స్మార్ట్ కాంట్రాక్ట్ కానీ ఏమీ లేదు కానీ వీళ్ళు ప్రోడక్ట్ ఉంది అని చెప్పి మీరు జాయిన్ అయ్యి ఇంకో జాయిన్ చేయండి అలా ఇంకో జాయిన్ చేయండి అలా అలా పిరమిడ్ స్కీమ్ లాగా చేసుకుంటూ పోయి మూడు వందల మిలియన్ డాలర్స్ వరకు వీళ్ళు కస్టమర్స్ నుంచి తీసుకున్నట్టుగా ఎస్సీసీ తన కంప్లైంట్లో చెప్తుంది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర నిజంగా జెన్యున్ ప్రోడక్ట్ ఉండి ఆ ప్రోడక్ట్ని మీరు ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఆ ప్రోడక్ట్ని వాడినందుకు వాళ్ళు డబ్బులు ఇచ్చారనుకోండి అది క్రిప్టోనే కానీ వేరే ఏదైనా కానీ మీకు చాలా వరకు ప్రభుత్వాలు సెక్యూరిటీస్ కమిషన్ కూడా దానికి నిరసన ఏం చెప్పవు కానీ క్రిప్టోలో చాలా వరకు ఏం జరుగుతుంది నేను అచ్చేస్తా చేస్తా ఇది చెప్పి అందరినీ నమ్మించి వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళు వచ్చి ఇందులో డబ్బులు పెట్టేలాగా చేసి ఆ డబ్బులు తీసుకొని వీళ్ళు జల్సా చేయడం అనేదే వీళ్ళు ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారన్నమాట ఇదే పందాలో డ్రాప్ ఎల్ డ్రాప్ అనే ఒక టోకెన్ని సృష్టించిన ఇద్దరు వ్యక్తులు జెరమీ మెకాల్పైన్ ఇంకా జాకరీ మ్యాటార్ మీద కేసు నమోదు చేశారు అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు డ్రాప్ టోకెన్స్ కొంటే వాళ్ళు మేనేజ్మెంట్ అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా ఆ డ్రాప్ టోకెన్ వాల్యూ పెంచి అంటే వాళ్ళు సంపాదిస్తున్న లాభాలని ఆ డ్రాప్ టోకెన్లకు పంపిస్తాం దానివల్ల డ్రాప్ టోకెన్ ఉన్న వాళ్ళకి లాభం జరుగుతుంది అనే ఒక పద్ధతిని ప్రవేశపెట్టి ఆ టోకెన్స్ నమ్మినట్టుగా కాకపోతే అలా వాళ్ళు ఏం చేయలేదు అన్నట్టుగా ఇక్కడ ఇంకో కేసులో వాళ్ళు చెప్తున్నారు ఎస్సీసీ వాళ్ళు అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరే కానీ మీరు మా టోకెన్స్ కొనేసేయండి మిగతా కష్టాలని మేము పడి మీకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తామంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే డబ్బులు సంపాదించడం ఎలానో ఎవరికైనా తెలిస్తే వాడు సంపాదించి మీకు ఎందుకు ఇస్తాడు అది గుర్తుపెట్టుకోండి బిట్కాయిన్ ఇతీరియం అనేవి కంప్లీట్లీ డిఫరెంట్ కేటగిరీస్ ఎందుకంటే ఆ రెండు ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు టోకెన్స్ని ఏదో మార్కెట్ చేయాలని ఇలాంటి టోకెన్స్ వాల్యూ పెంచాలని తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ కావు బిట్కాయిన్ ఏమో ఇంటర్నెట్ మనీగా అవతరించడానికి వచ్చిన క్రిప్టో ఈ ఏమో ఇంటర్నెట్ పైన ఒక ఓపెన్ యాప్ స్టోర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఒక టోకెన్ అనమాట ఈ రెండింటికి వెనుక ఒక నిజమైన కారణం ఉంది కానీ ఈ రెండింటిని పట్టేసుకొని మిగతా వాళ్ళందరూ ఇది చేస్తాం అది చేస్తాం మాకు ఈ సీక్రెట్ తెలుసు ఆ సీక్రెట్ తెలుసు మేము ఇలా డబుల్ చంపాస్తాం అలా డబుల్ చంపిస్తాం ఇలా మీకు రెవెన్యూ ఇస్తామని చెప్పి చెప్పారనుకోండి మీకెందుకు ఇస్తారు వాళ్ళు అంత సీక్రెట్ తెలిసే వాళ్ళే ఎక్కడ వెళ్ళి లక్ష రెండు లక్షల డాలర్లు అప్పులు తీసుకొచ్చి వాళ్ళ సొంత వాళ్ళతో డబ్బులు తీసుకొని వాళ్ళు వాళ్ళే ప్రాఫిట్స్ ఉంచుకుంటారు కదా కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అలా గుర్తుపెట్టుకుంటే అలా ఆలోచిస్తే ఏమవుతుందంటే మీరు మోసపోవడం తగ్గిపోతారు అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అవి ఈరోజు వార్తలు మనం మళ్ళీ ముఖ్యమైన వార్తలు విశేషాలు విశ్లేషణలు టోకెన్ రివ్యూస్ ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో ఇంకో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మీ తెలుగు క్రిప్టో డైలీ